కోవిడ్ వారియర్స్ కి 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం వీరలక్ష్మి మాట్లాడుతూ, గతంలో 6 నెలల కాల పరిమితితో స్టాఫ్ నర్సులు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు, స్వీపర్లు తదితరులతో కోవిడ్ హాస్పిటల్స్ లో పని చేయించుకొని నేటికి జనవరి నెల వేతనం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో ఏప్రిల్ నెల నుండి పని చేయించుకొని జూలై నెల వచ్చినా నేటికి వేతనం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. వికాస పీడి, డిఎంఎన్ హెచ్ఓ, జాయింట్ కలెక్టర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ తమకు వేతనాలు ఇవ్వకుండా తిప్పడం, పని చేయించుకోవడం బాధాకరమన్నారు. వికాస పీడిని కలవగా వేతనాల బిల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్ ఉందని తెలియజేశారు. తక్షణం బకాయి వేతనాలు చెల్లించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళకి వేతనాలు చెల్లించుకున్న పరిస్థితి లేదు. గత 6 నెలల కండిషన్లో 1 నెల బకాయి వేతనం అలా ఉంచేశారు. అంటే 2021 జనవరి నెల వేతనం ఇప్పటికీ చెల్లించలేదు. ఇది జూలై నెల వచ్చింది, జనవరి నెల వేతనం చెల్లించలేదు. ఏంటని పని చేయాలి? అలాగే మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ మళ్ళీ మరో 3 నెలలు 6 నెలలకు తీసుకున్నారు. ఏప్రిల్ నెల వేతనం లేదు, మే నెల వేతనం లేదు, జూన్ నెల వేతనం లేదు. అసలు కోవిడ్ పేషెంట్కి సేవ చేయాలంటేనే కనీసం పోషకాహారం తీసుకోవాలి. పోషకాహారం మాటలకి కనీసం పడుకు తినడానికి తిండి కూడా పెట్టలేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి ఒక్కొక్కరేమో పైన మేము 100 కోట్ల నుంచి చేస్తాం, 200 కోట్ల నుంచి చేస్తాం కోవిడ్ వారియర్స్ వేతనాల కోసమని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చూస్తే 4 నెలల పైగా వేతనాలు లేవు. ఈ డబ్బులు ఈ ఫండ్స్ అన్ని ఏమైపోతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి? కాబట్టి ఎవరి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అనేది జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం బకాయి వేతనాలు 4 నెలలు ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి జిల్లా అధికారులను కోరుతున్నాము. సిఐటి జిల్లా అధ్యక్షులు ఎంపీ